ఆంధ్రప్రదేశ్ తో చాలా సంబంధం ఉంది ఆయనకి. గవర్నర్ గా లాస్ట్ పోస్ట్ హ్యాండ్ ఓవర్ గవర్నర్ ఇక్కడ రాజభవన్ లో రాసలీల వార్తతోటి ఆయన ఫోటోలతో సహా వేసిన దాంతో ఆయన పదవి పోయింది. తర్వాత వెళ్ళాడు, కొట్లాట జరిగింది లీగల్. చివరికి అల్టిమేట్లీ ఐ థింక్ ఈ యాబ్సెక్టెడ్ దట్ బాయ్ సన్ అనుకుంటా. సో కుటుంబం కలిసిపోయింది మొత్తానికి, కానీ రాజకీయం ముగిసిపోయింది. బట్ ఆయన ఇవాళ చనిపోయాడు. దశమి పండగ రోజు చనిపోయాడు, పుణ్యమే ఆయనకి ఒక విధంగా చెప్పాలంటే ఆ విధంగా ఆలోచించినప్పుడు. బట్ నారాయణ దత్తి వారి కాంగ్రెస్ పార్టీ రాజకీయాల్లో చాలా ముఖ్యమైన పాత్ర వహించాడు. మనం ఇంతకుముందు అబ్జర్వర్ కూడా ఉన్నాడు. 82లో మనం ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వచ్చిన ఇద్దరు అబ్జర్వర్స్లో ఆయన కూడా ఒక ఆయన వచ్చి ఇక్కడ మొత్తం డబ్బు పంపిణీ కానీ లేకపోతే ఎన్నికలు కానీ మొత్తం వాళ్ళిద్దరే నడిపారు గాంధీ భవన్లో కూర్చొని. సో ఆయన గురించి చాలా కథలు అప్పుడే రసరాజు కథలు ఉన్నాయి. రాజభవన్తో రాసలీలతో అది అందరికీ తెలిసిపోయింది యాక్చువల్గా. సో ఏంటంటారు, ఎన్డి తివారి మరణము మనం స్మరించుకోవాలి. ఎందుకంటే మన గవర్నర్గా చేశాడు, కాంగ్రెస్ పార్టీతో కూడా చేశాడు. అండ్ నేను ఇందాకే ఒక మన దాంట్లో చూశాను స్క్రోలింగ్ ఒకటి, ఈజ్ ద ఓన్లీ జెంటిల్మెన్ హూ వాస్ ఇన్ చీఫ్ మినిస్టర్ పోస్ట్ ఫర్ 2 స్టేట్స్, 2 రాష్ట్రాలకి ముఖ్యమంత్రిగా ఉన్నారని అన్నారు. బట్ చంద్రబాబు నాయుడు గారు కూడా 2 రాష్ట్రాలకు ఉన్నాడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఉన్నాడు, విభజిత ఆంధ్రప్రదేశ్కి కూడా ఉన్నాడు. బట్ ఆయన ఉత్తరప్రదేశ్కి ఉన్నాడు, ఉత్తరాఖండ్కి కూడా ఉన్నాడు. అందుకని 2 రాష్ట్రాలకు ఉన్న ఏకైక వ్యక్తి అన్నారు, కానీ ఇట్స్ నాట్ ఫ్యాక్చువల్లీ కరెక్ట్. చంద్రబాబు నాయుడు కూడా 2 రాష్ట్రాలకు ఉన్నాడు. ఎనివే, ఎన్డి తివారి అట్ ది ఏజ్ ఆఫ్ 93 ఆర్ 94 అండి కాలధర్మం చెందారు. సో ఏమిటి ఆయన గురించి ఏమన్నా చెప్పగలరా? ఈ రోజు కరెక్ట్ గా 93, ఈ రోజు ఆయన బర్త్డే సార్. బర్త్డే రోజే ఆయన కలధర్మ విజయదశమి. ఈ రోజు ఆయన బర్త్డే సార్. అక్టోబర్ 18 రోజే పుట్టారు, అక్టోబర్ 18 రోజే చనిపోయారు. రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయనకి మీరు చెప్పిన విషయాలతో పాటు ఇంకొక విషయం కూడా ఆంధ్రప్రదేశ్ తోటి ప్రత్యేక, తెలుగు వాళ్ళతో ప్రత్యేక అనుబంధం ఉంది. అదేంటంటే, మన తెలుగువాడైన పివి నరసింహరావు నాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ప్రారంభించిన తివారీ కాంగ్రెస్ కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే, అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే బహిరంగ సభలు పెట్టగలిగింది. మిగతా చోట్ల దానికి సరైనటువంటి ఆధారం రాలేదు. అంటే ఇక్కడ ఎం సత్యనారాయణరావు, కావూరు సాంబశివరావు, కావూరు సాంబశివరావు ఇలాంటి వాళ్ళు కొంతమంది పాల్వాయి గోవర్ధన్ రెడ్డి, రాపోలి ఆనంద్ భాస్కర్ కూడా వెళ్లి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇట్లా కొంతమంది వీళ్ళందరి సహకారంతో కొంత హడావిడి చేశారు. అయితే ఓవరాల్ గా చూస్తే రాజకీయ జీవితము, వ్యక్తిగత జీవితము ప్రతి అంశంలోనూ ఆయన సోనియా గాంధీ గారి దీనికి ప్లీజ్ సోనియా గాంధీ గారి ప్రోద్బలంతో పెట్టారు. తివారీ కాంగ్రెస్ సీతారాం కేసరి అధ్యక్షుడు అయిన తర్వాత తీసుకొచ్చి పార్టీ. సీతారాం కేసరికి వ్యతిరేకంగా, యాక్చువల్లీ మీరు అన్నట్టు పివి నరసింహరావు బ్యాక్ బిహైండ్ అనుకోండి, పివి నరసింహరావుకు వ్యతిరేకంగా, రైట్, పివి నరసింహరావుకు వ్యతిరేకంగా పెట్టారు. అది నడిచింది కొంతకాలం, తర్వాత తీసుకొచ్చి మళ్ళీ నాయకత్వం వచ్చిన తర్వాత విలీనం చేశారు. అయితే ఒక కీలకమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రాజీవ్ గాంధీ మరణానంతరం ప్రధాని పదవికి, ఏఐసిసి అధ్యక్ష పదవికి పరిశీలించబడిన 5-6 పేర్లలో సీతారాం కేసరితో పాటు, పివి నరసింహరావుతో పాటు, మాధవరావు సింధియాతో పాటు, అర్జున్ సింగ్ తో పాటు ఎన్డీ తివారి పేరు కూడా ఉండింది అప్పట్లో. కానీ వాస్తవంగా ఆ రోజున్నటువంటి వివాదాలు, ఆ రోజున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి వివాదాల కారణంగా, అదే సందర్భంలో పివి నరసింహరావుకు ఉన్న యాక్సెప్టెన్స్ కారణంగా పివి నరసింహరావు పేరు ముందుకు వచ్చింది, మిగతావన్నీ వెనక్కి వెళ్ళిపోయింది. అదొకటి కీలకమైన అంశం సార్. కానీ ఆయన జీవితంలో అనేక వివాదాలు ఉన్నాయి, అనేక వ్యక్తిగత వివాదాలు ఉన్నాయి. అది మీరు అన్నట్లుగా గవర్నర్గా చివరి అంకం, చివరి ప్రజా జీవితం కావటానికి కూడా ఆయన వ్యక్తిగత వివాదాలు, వ్యక్తిగతమైన ఆయన కొడుకు, ఆయన భార్య, ఆయన రెండో భార్య, ఆయన కొడుకు ఇద్దరు ఇప్పటికే బీజేపీలో చేరున్నారు. ఈయన కూడా చేరటానికి ప్రయత్నించినప్పటికీ చేర్చుకోలేదు అని ఒక వార్త అయితే ప్రచారంలోకి వచ్చింది. దాన్ని స్వయంగా బీజేపీ ఖండించింది. అమిత్ షా సమక్షంలోనే ఈయన కొడుకు, ఈయన భార్య బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయన ఎక్కువ కాలం సిడబ్ల్యూసి సభ్యుడిగా ఉండి చివరికి మళ్ళా ఈ డైరెక్షన్ లో వెళ్ళిన, అంటే
బిగ్గెస్ట్ స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా ఉన్నాడు, లాయల్ టు ది గాంధీ ఫ్యామిలీ, అండ్ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నాడు, రాజీవ్ గాంధీకి అత్యంత సన్నిహితుడు, ఇందిరాగాంధీ కోటరీలో ఒక సభ్యుడు. ఆయన ప్రస్థానం అలా ముగిసిపోయింది. ఓకే అండి. తర్వాత